గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో మున్సిపల్ ఎన్నికలపై సన్నాహ సమావేశం జరిగింది. ఆర్డీఓ పార్థసారథి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళిపై వారు వివరాలు తెలియజేశారు. డిక్లరేషన్ ఫార్మ్ 22 రిసీవ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫార్మ్ 22 కాపీలు మీకు 2వ తేదీ మీకు అందజేస్తాం. ఏది ముందు పెట్టాలో ఏది చూసుకోవాలి, తర్వాత పెట్టాలని స్టేట్ పార్టీలో డీటెయిల్ చర్చ ఉంది. తర్వాత నేను కూడా ఇక్కడ ఏదైతే మన ఇంటితో సహా అనుకుంటే ఆఫర్ మీటింగ్లో కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా ర్యాంక్ పెంచుకున్నాను. ఇంకా చేసిన తర్వాత వాళ్ళు మీకు ఇచ్చే ఫొటోస్ కూడా ఉంటాయి. ఫోటో ఉందని చెప్పి ఫోటో పెట్టి मन ఆ పార్టీ తరపున ఎలక్టెడ్ అభ్యర్థిగా లేదంటే కంటెస్టెడ్ క్యాండిడేట్గా మనం డిక్లేర్ చేస్తాం. బీ ఫార్మ్ గా రాకపోతే అతను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మనం ట్రీట్ చేస్తాము. ఆ విధంగా మనం అతనికి పార్టీలోకి అంటే అతను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా డిక్లేర్ చేసినప్పుడు అతను నామినేషన్ పత్రాలతో పాటు అతను ఎన్నుకున్నటువంటి గుర్తు ఇచ్చారు. మన నామినేషన్ పత్రాలతో గుర్తులు ఎన్నుకున్నారు కూడా మనం రాసిచ్చారు. ఆ గుర్తులు వాళ్ళకి కేటాయిస్తాం ప్రయారిటీ బేస్ చేసుకొని. ఒకవేళ అతను గుర్తులు కానీ ఏ రీతి కానీ రాయకపోతే మన దగ్గర ఫ్రీ సింబల్స్ ఉన్నాయి. ఆ ఫ్రీ సింబల్స్ నుంచి ఒక సింబల్ మనం అతనికి అలాంటి చేయడం జరుగుతుంది. కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయి ఉన్నట్టయితే